ఇండియన్ కాయిన్స్ ని అబ్జర్వ్ చేస్తే ప్రతి కాయిన్ మీద 4-డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఏ సంవత్సరంలో ముద్రించారు అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలానే క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ నంబర్ కింద మీకు డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తాయి, స్టార్, డైమండ్, డాట్ సింబల్ లాంటివి. ఈ వీడియోలో కాయిన్స్ మీద ఉండే ఈ సింబల్స్ ఏంటి అనేది, అలానే దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనేవి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న నంబర్ కాయిన్ తయారు చేసిన ఇయర్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందో అదే విధంగా కాయిన్స్ మీద ఉండే సింబల్స్ కాయిన్ తయారు చేసిన ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే కాయిన్స్ మీద ఉన్న సింబల్ ని చూసి మనం ఏ కాయిన్ ఎక్కడ తయారు చేశారు అనేది తెలుసుకోగలం. ఇండియాలో కాయిన్స్ ని 4 ప్లేసెస్ తో తయారు చేస్తారు. అవి ఎక్కడంటే ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడా. కాయిన్ తయారు చేసే ప్లేసెస్ ని మింట్స్ అంటారు. ఈ 4 మింట్స్ వచ్చి గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి. ఆ సంస్థ పేరు వచ్చి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంత పర్టికులర్ గా గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయని ఎందుకు చెప్తున్నామంటే ఇండియన్ కరెన్సీ నోట్స్ కూడా 4 ప్లేసెస్ లో తయారు చేస్తారు. కానీ అందులో 2 మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి, మిగిలిన 2 ఆర్బీఐ కంట్రోల్ లో ఉంటుంది. కానీ ఇక్కడ 4 మింట్స్ గవర్నమెంట్ కంట్రోల్ లోనే ఉంటాయి. ఇప్పుడు కాయిన్స్ మీద ఉండే సింబల్ ఏ ప్లేసెస్ ని రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. ఒకవేళ కాయిన్ మీద గాని సింబల్ గాని లేకపోతే అది కోల్కత్తాలో తయారైనట్టు. ఈ కోల్కత్తా మింట్ వచ్చి 1757 లో స్థాపించబడింది. అదే కాయిన్ మీద డైమండ్ సింబల్ గాని ఉంటే అది ముంబై మింట్ లో తయారైంది అని అర్థం. ఈ ముంబై మింట్ వచ్చి 1829 లో స్థాపించబడింది. సపోజ్ కాయిన్ మీద స్టార్ సింబల్ గాని ఉంటే అది హైదరాబాద్ మింట్ లో తయారైంది అని అర్థం. ఈ హైదరాబాద్ మింట్ వచ్చి 1903 లో స్థాపించబడింది. ఒకవేళ కాయిన్ మీద రౌండ్ డాట్ సింబల్ గాని ఉంటే అది నోయిడా మింట్ లో తయారైంది అని అర్థం. ఈ నోయిడా మింట్ వచ్చి 1984 లో స్థాపించబడింది.